నమస్కారం అండి. కాళహస్తి మంచి భక్తిరస చిత్రం, మహిమలతో గ్రాఫిక్స్తో అటన్నిటితో జయంత్ గారు చేస్తున్నారు సినిమా అని మాత్రం అనుకోకండి. దేవుడికి దీనికి ఏ సంబంధం లేదు. చాలా యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్. నా వరకు వస్తే నా అదృష్టం ఎలా ఉందంటే, యూజువల్గా సక్సెస్ అయిన తర్వాత అటువంటి స్టైల్లో ఫిల్మ్స్ మళ్ళీ మళ్ళీ ఆఫర్లు వస్తుంటాయి. అలా కామెడీ ఎంటర్టైనర్తో మొదలుపెట్టిన నాకు గుండెజారి గల్లంత అయిన తర్వాత మనం రావటం, అలా డిఫరెంట్ స్క్రిప్ట్స్ ట్రై చేస్తున్నాను. జయంత్ గారికి ఎందుకో నా మీద యాక్షన్ ఫిల్మ్ కూడా రాయించొచ్చని నా కాన్ఫిడెన్స్ వచ్చింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ దెన్ ఈ సినిమాకి మా హీరో రవి ఫస్ట్ టైం ఇంట్రడ్యూస్ అవుతున్నారు. అతను ఇంత ముహూర్తం షాట్ చేసినప్పుడు మా కాన్ఫిడెన్స్ వచ్చేసింది. డెఫినెట్గా కొంచెం ఫంబుల్ అవుతాను, చాలా కాన్ఫిడెంట్ ఉన్నాను. నా కాన్ఫిడెన్స్ దెబ్బతీసినందుకు ఐ అప్రిషియేట్ హిమ్, ఐ థ్యాంక్ హిమ్. ఈ సినిమా అంతా ఇలాగే ఉండాలి, ఇదే స్పిరిట్తో ఉండాలి. ఇలా ఫస్ట్ రాఘవేంద్ర గారు కూడా చాలా ఎక్సైట్ అవటం నేను దగ్గరండి విన్నాను. ఆల్ ద బెస్ట్ రవి గారు, చాలా బాగుండాలి మీకు. అలాగే అందరు టీం అందరికీ మనస్ఫూర్తిగా బెస్ట్ విషెస్ చెప్పుకుంటున్నానండి. థ్యాంక్ యూ. ఈ కథా విషయానికి వస్తే జయంత్ గారికి చాలా స్టోరీలు చెప్పాను, కానీ ఆయన నవ్వుతూ రిజెక్ట్ చేస్తుంటారు. కానీ ఈ స్టోరీ చెప్పగానే ఇమ్మీడియట్ కనెక్ట్ అయిపోయారు. నేను నా సర్కిల్లో నా ఫ్రెండ్స్కి చెప్పాను, వాళ్ళు టైటిల్తో సహా నచ్చేసింది. అందుకే టైటిల్ కూడా మార్చలేదు అప్పటి నుంచి. ఇక కొత్త హీరోయే మాకు అవసరము, ఇమేజ్ ఉన్న ఆర్టిస్టు వద్దు అనుకొని కొత్త హీరో కోసం నేను వెతుకుతున్న టైంలో మాకు ఈయన 6 అడుగుల యారో బాణం, రాంబాణం లాగా మాకు రవి బాణం దొరికింది. మేము లక్ష్యాన్ని ఛేదిస్తాము 100%. అండ్ తాజ్మహల్కి రాలెత్తని కూలీలు చాలామంది ఉంటారు. అలాగా ఈ స్క్రిప్ట్ విషయంలో కూడా చాలామంది హెల్ప్ చేశారు. డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఉషా, హరీష్, సివిఎల్ గారు, జయంత్ గారు చాలా సజెషన్స్ ఇచ్చారు, హర్ష గారు జాయిన్ అయ్యారు. సో మేమందరం సమిష్టిగా ఒక విజయం కోసము పోరాటం చేస్తున్నాము. ముఖ్యంగా మా హీరో రవి గారికి మీ అందరి బ్లెస్సింగ్స్, కోఆపరేషన్ చాలా అవసరము. థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత జయంత్ గారితో పనిచేస్తున్నాం, చాలా ఆనందంగా ఉంది. మా కొత్త హీరో రవి గంటా గారు పెద్ద హీరో అవ్వాలని, సేమ్ మా మేము ప్రభాస్ని ఇంట్రడ్యూస్ చేసిన రేంజ్లో పెద్ద హీరోగా వెలుగు ఉండాలని కోరుకుంటూ అందరికీ థ్యాంక్స్, ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ. ప్రభాస్ నుంచి చాలా కథలు విన్నానండి, ఇంక్లూడింగ్ ఫ్రమ్ దీనరాజ్ గారు. నాకెందుకో అందరూ చాలామంది, నాట్ జస్ట్ ఎస్టాబ్లిష్ రైటర్స్ అండి, ఇంక్లూడింగ్ న్యూ కమర్స్ రైటర్స్ చాలా కథలు విన్నాను నేను. బట్ అందరూ ఒకే స్టాండర్డ్ రొటీన్ ఫార్ములా, అదే మళ్ళీ ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్, ఆ స్టైల్ కథలు చెప్పి నాకు విసిగెత్తి ఫైనల్గా దీనరాజ్కి ఒక ఛాలెంజ్ చేస్తే ఆయన ఒక ఎక్స్ట్రాడినరీ లైన్ అండి. అంటే ఇట్స్ వెరీ రియలిస్టిక్, ఇట్స్ నాట్ అబౌట్ ఇది మరీ సూపర్ హీరో అలా కాకుండా ఒక రియల్ హీరో, ఒక జెన్యున్ రియలిస్టిక్ హీరో కథ చెప్పగానే నాకు దిస్ ఇస్ ద ఫిల్మ్ ఐ వాంట్ టు మేక్ ఆఫ్టర్ 2-3 ఇయర్స్ అని ఆయన చెప్పడం నాకు కరెక్ట్గా అదే టైంకి ప్యారలల్గా రవి కనిపించగానే అమ్మ దిస్ ఇస్ ద రైట్ పర్సన్ ఫర్ దిస్ అని నాకు అదే టైంకి మన గంటా శ్రీనివాసరావు గారు నన్ను పిలవడం అంత, ఇట్ ఆల్ ఇలా మ్యాజికల్గా అయిపోయిందండి. ఐ థింక్ ద ఫిల్మ్ విల్ ఆల్సో బీ లైక్ దాట్. ఐ ప్రామిస్ యూ ఇట్ విల్ బీ అన్ ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ అండి. అండ్ రవి, అనదర్ ప్రామిస్, ఐఎమ్ లాంచింగ్, ఐమ్ గోన్ బి ప్రౌడ్ ఆఫ్ లాంచింగ్ అ హీరో టు ద తెలుగు ఇండస్ట్రీ. ఆల్ ది బెస్ట్ రవి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ మంత్ ఎండ్కే స్టార్ట్ చేస్తున్నాం అండి షూటింగ్. 2-3 షెడ్యూల్స్ మ్యాక్సిమం అయిపోతుంది. రిలీజ్ డేట్ అని ఇప్పుడు ఏం ప్లాన్ చేయట్లేదండి, ఎందుకంటే దట్ ఈస్ ఐ డోంట్ వాంట్ టు బ్లాక్ మై సెల్ఫ్ విత్ దట్. బట్ ఐ రియలీ వాంట్ టు థ్యాంక్ ఎవ్రీబడి హియర్, స్పెషల్ మెన్షన్ టు హర్ష హూస్ జస్ట్ జాయిన్ ద టీమ్. ఐ నో వాట్ హీస్ కేపబుల్ ఆఫ్ అండ్ హీస్ కాంట్రిబ్యూషన్ ఇస్ గోన్ బి అ బిగ్ హెల్ప్ ఫర్ దిస్ ఫిల్మ్. అనూప్ ఇస్ అ మ్యూజిక్ అండి, జవహర్ అఫ్ కోర్స్ కెమెరామ్యాన్. మిగతా ఆర్టిస్టులు అందరూ పెద్ద పెద్ద వాళ్ళే అండి, ప్రదీప్ రావత్, ముఖేష్ ఋషి, తణికెళ్ళ భరణి, పోసాని కృష్ణమురళి, పర్చూర్ వెంకటేశ్వర గారు, దర్స్ అ లాట్ ఆఫ్, ఇట్స్ అ బిగ్ కాస్ట్ అండి. రిలీజ్ డేట్ మాత్రం ఇప్పుడే ఏం ప్లాన్ చేయకుండా, బట్ 2-3 షెడ్యూల్స్ సినిమా ఫినిష్ చేసేస్తున్నాం అండి. ఎక్కువ వైజాగ్, కాళహస్తి అండి. మేబీ 2 సాంగ్స్కి వీ మైట్ గో అబ్రాడ్, అది వీ హావెంట్ డిసైడెడ్ అస్ దట్. థ్యాంక్ యూ. వచ్చేసిన వాళ్ళందరికీ నమస్కారం. ముందుగా ఐఎమ్ వెరీ హ్యాపీ టు బీ అ పార్ట్ ఆఫ్ దిస్ టీమ్ అలాంగ్ విత్ జయంత్ గారు అండ్ దినరాజ్ గారు, జవహర్ గారు అండ్ హర్షవర్ధన్ గారు అండ్ మన కార్తిక్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ మెంబర్.
నేను నిజంగా లక్కీగా భావిస్తున్నాను. మన నా ఫస్ట్ డెబ్యూ మూవీ జయంత్ గారితో చేయటం వల్ల నేను చాలా బ్లెస్డ్ అని అనిపిస్తుంది. అలాగే మీ అందరూ ఆశీస్సులు ఉండాలని కోరుకుంటూ థ్యాంక్స్ అలాట్ అండి. అందరికీ నమస్కారం అండి. ఓకే, అందరికీ నమస్కారం అండి. ఈశ్వర్ సినిమా ఇలాగే చక్కగా ఇదే టీం అందరూ, జవహర్ రెడ్డి గారు, జయంత్ గారు, కృష్ణమాయ, దీనరాజు గారు, ఒక బ్యాచ్ మంచి హిట్ కొట్టాం. ఆ హీరో గారు ఒక రేంజ్లో ఉన్నారు. ఇప్పుడు మన హీరో గారు కూడా ఫస్ట్ డైలాగ్ చెప్పినట్టే మాకు అర్థమైపోయింది, ఓహో సూపర్గా ఈజీగా చేసేస్తాడు, అసలు డౌటే లేదని. ఇంకా డైరెక్టర్ గారు హీరోయిన్ విషయంలో, హీరో విషయంలో చాలా కేర్ తీసుకుంటాడు ఆయన. అంటే ఎంత కేర్ అంటే హీరోయిన్ ఫేస్ దగ్గర ఫ్యాన్ పెట్టుకోవాలి, జుట్టు ఎగరాలి, వెనకాల ఎల్లో ఫ్లవర్స్ ఉండాలి, ఆయన ఎరగదీస్తాడు ఇక ఆ మ్యాటర్లో. ఈ సబ్జెక్టు చాలా బాగుంది. ఇక మీరు స్క్రీన్ మీద చూసి మమ్మల్ని అందరిని ఆశీర్వదించాలని కోరుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి. కాళహస్తి మంచి భక్తిరస చిత్రం, మహిమలతో గ్రాఫిక్స్తో అటన్నిటితో జయంత్ గారు చేస్తున్నారు సినిమా అని మాత్రం అనుకోకండి, దేవుడికి దీనికి ఏ సంబంధం లేదు. చాలా